బీఆర్ఎస్ నేతల బృందం చెన్నైలో పర్యటిస్తుంది. తమిళనాడులో బీసీ రిజర్వేషన్ల అమలుపై అధ్యయనం కోసం ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఆధ్వర్యంలో బీసీ నాయకులు చెన్నై వెళ్లారు. చెన్నై ఎయిర్పోర్ట్ నుండి సెక్రటేరియట్కు బయలుదేరిన నేతలు కాసేపట్లో తమిళనాడు బీసీ మంత్రి రాజా కన్నప్పంతో భేటీ కానున్నారు. బీసీల అభివృద్ధి సంక్షేమానికి అమలు చేస్తున్న కార్యక్రమాల వివరాలను తెలుసుకోనున్నారు. బీఆర్ఎస్ నేతల బృందం చెన్నైలో పర్యటిస్తోంది. తమిళనాడులో బీసీ రిజర్వేషన్ల అమలుపై అధ్యయనం కోసం ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఆధ్వర్యంలో బీసీ నాయకులు చెన్నై వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, బీఆర్ఎస్ బీసీ నేతలు చెన్నై పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? తమిళనాడులో బీసీలకు ఎలాంటి రిజర్వేషన్లు అందుతున్నాయనే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకుల బృందం కొద్దిసేపటి క్రితమే అటు 8 గంటల ప్రాంతంలో చెన్నైకి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఆధ్వర్యంలో కార్యక్రమంలో దాదాపుగా 40 మంది వరకు ఒక బృందంగా తమిళనాడుకు రావడం జరిగింది. ప్రజెంట్ వారి పర్యటన కొనసాగుతూ ఉంది. కాసేపట్లో సెక్రటేరియట్లోని ఏదైతే బీసీ వెల్ఫేర్ మంత్రి రాజా కన్నప్పను కలవనున్నారో తదుపరి బీసీ కమిషన్ చైర్మన్ కూడా కలవనున్నారు. ప్రధానంగా తమిళనాడు రాష్ట్రంలో బీసీలకు ఎలాంటి రిజర్వేషన్లు అందుతున్నాయి, అటు విద్యలో కావచ్చు, దాంతో పాటుగా స్థానిక సంస్థలు కావచ్చు, ఇలా అనేక అంశాలకు సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్లు తమిళనాడులో ఎలా అందుతున్నాయనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనుంది ఈ బృందం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు కావాల్సింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్తూ అటు ప్రజలు మోసం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇలాంటి సందర్భంలోనే బీసీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఒక అధ్యయనాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు తమిళనాడు రాష్ట్రానికి చేరుకోవడం జరిగింది. ఈరోజు రేపు తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. దాంతో పాటుగా ప్రభుత్వ అధినేతలతో కూడా భేటీ కానున్నారు. ప్రధానంగా తమిళనాడులో అందుతున్నటువంటి సేవలకు సంబంధించి, రిజర్వేషన్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనున్నారు. అయితే వంశీ, ఈ అధ్యయనం, ఈ పర్యటన ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఈరోజు రేపు ఈ పర్యటన ఏదైతే కొనసాగనుంది. ప్రధానంగా అటు ఏదైతే వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులను కూడా కలిసే అవకాశం కూడా ఉంది. ప్రధానంగా తమిళనాడు రాష్ట్రంలో కొంత బీసీ జనాభా ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో వారికి ఇక్కడ ఎలాంటి రిజర్వేషన్లు అందిస్తున్నారు అనే అంశానికి సంబంధించి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ వంశీ.